మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీకి చెందిన పోచమైన గంగ కుమార్తె మమత వివాహానికి రామయ్యంపేటకు చెందిన సంఘసేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తెమటలు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబం కీర్తిశేషులు పోచమైన చంద్రం కుమార్తె మమతకు తండ్రి లేకపోవడంతో విషయం తెలుసుకున్న ఎర్రం ఆంజనేయులు పుస్తెమటలు అందజేశాడు. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 92 మంది నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తెమటలు బహుకరించినట్లు ఎర్రం ఆంజనేయులు తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించేందుకు తాను ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రొయ్యల పోచయ్య, దేవుని నరసింహులు, రొయ్యల కిషన్, సారుగు నరసింహులు, కర్రె నరేందర్, పుట్టి సాయిలు, సుంకోజు దామోదర్, జలగడుగుల సిద్ధరాములు, ఎండి తాహిర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి వరకు సంఘసేవకుడు ఎర్రం ఆంజనేయులు గారు మరి నిరుపేదలకు పుస్తమట్టలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 92వ పుస్తమట్ట కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మరి నిరుపేదలకు అన్నదానం కానీ గుడి గోపురాలకు ఏదైనా కానీ సాయం కానీ సంఘసేవకుడైన ఎర్రం ఆంజనేయులు గారు ఆయన సాధన పూర్తి చేస్తూ ఉన్నాడు. మరి వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యమా, దేవుని పుణ్యమా, మరి ఆయనకు ఆశీర్వాదం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరి ఇటువంటి పెళ్ళిళ్ళకి ఇంకెన్నో పుస్తమటల కార్యక్రమానికి మరి ఆయన ఇవ్వడానికి సుముఖతం చేస్తాడు. మరి ఎవరైనా సరే నిరుపేదలు ఇదే ఊరు కాకుండా మండలంలో కానీ ఇంకెక్కడైనా సరే నిరుపేదలు ఎవరైనా వచ్చి అడిగితే, ఆంజనేయులు గారిని అడిగితే ఆయన తప్పకుండా సాయం చేస్తారు. మరి అందరూ ఈ ఛాన్స్ను వాడుకోవాలని కోరుకుంటూ ముగించుకుంటాం. కార్యక్రమం ఎర్రం ఆంజనేయులు గారు చేస్తున్నారు. దీనికి 92 పుస్తమట్టలు ఇచ్చాడు, ఎంతో అన్నదానాలు చేస్తుండు, ఎంతో ఎన్నో రకాల ఆయనకు ఎవరైనా దృష్టికి తీసుకొస్తే చేస్తుండు, చేస్తాడు కూడక. ఆ దేవుడు ఆరోగ్యాలు అన్ని అవసరాలు కల్పించి ఇంకా సేవ చేయాలని కోరుచు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయపేట పట్టణానికి చెందిన బీసీ కాలనీ పోచమైన చంద్రం కీర్తి పోచమైన చంద్రం కుమార్తె మమత గారి వివాహం సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి చంద్రం కూతురు అయినటువంటి మమత వివాహానికి సందర్భంగా ఈరోజు మన ముద్రాజ్ సామాజిక కార్యకర్త సంఘ సేవకులు అన్నగారు ఎర్రం ఆంజనేయులు అన్నగారు 92వ పుస్తమట్టల కార్యక్రమాన్ని బహుకరించిన సందర్భంగా మేము ఇది మాట్లాడడం జరుగుతుంది. ఇటు సందర్భంగా వారికి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అంత వ్యక్తిగా మనం భావించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినటువంటి రామాయంపేట, నిజాంపేట మండలాలే కాకుండా ఇతర గ్రామాల ప్రజలకు కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మేము ఆయనను మరీ కొనియాడుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఆయనను రామాయపేట పట్టణ ప్రజలు గుర్తించి మంచి ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎర్రం ఆంజనేయులు రామాయంపేట ముద్రాజీ అధ్యక్షుణ్ణి ఇవర్ ఇంతకుముందు కూడా మొన్న 91 అయింది. ఈరోజు వరకు రామాయపేటలో 92వ పుస్తమట్టలు జరగవలసింది. ఇప్పటికి కూడా ఇంకా ఏ సేవ కానీ ముందు ముందు ఏదైనా చేసేందుకు మనము భగవంతుడు మనకు కృప ఇస్తుండు. ఆ విషయంలో కూడా మనం ముందుకెళ్తున్నాం. అది కూడా భగవంతుడు తల్లిదండ్రులు చేసుకున్నది. మనం కూడా అప్పుడు కూడా మనము చాలా కష్టపడ్డ పరిస్థితి మనది. ఆ కష్టము ఏంది అనేది మనకు కూడా తెలవాలే. ఇది ఏంది, మనము ఎందుకు చేస్తున్నాము అనేది అందరికీ తెలవాలని అందరి మనకు భగవంతుడు మనకు ఆశ్రయిస్తుండు. మనం కూడా సహకరిస్తున్నాం. ఇప్పటికి కూడా 92వ పుస్తమట్టలు కానీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు అన్నదానాలు కానీ ఏదైనా గుడి టెంపుల్లకు కానీ ఏదైనా ఏ సేవ అయినా ముందుండి నేను నా దృష్టికి వస్తే ఖచ్చితంగా అందరి సహకారంతో నాకు అంత భగవంతుడు కృప ఇవ్వాలి, అందరి సహకారం చేయాలి మాకు కూడా. అందుకోసం మనం అయితే ఆశీస్సుతోని ఇది ముందు కూడా చేయబోతున్నా. అది కూడా మనకు దేవుడు అనుకున్నట్టు మనకు సహకరిస్తుండు భగవంతుడు. ఆ ఉదయం నుంచి మనము ఎందుకు కూడా ముందు ఏదైనా చేయగలుగుతా. పుస్తమట్టలు కానీ ఇంకా కార్యక్రమాలు కానీ అన్నదానం కానీ ఏదన్నా టెంపుల్ అక్కడ కానీ ఏ విషయమైనా ఏది నా దృష్టికి వస్తే అది కూడా ఖచ్చితంగా చేస్తాను.